దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా నిందితి నీవే జగత్తునంత నువ్వు వినాంత మాయా నిందితి నీవే జగత్తునంత నువ్వు వినాంత మాయా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా నీ ఒక అంధుని రంధిత బంధిని ప్రభు దర్శనమే ఇమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై। పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం। సచ్చరిత్రలో 45వ అధ్యాయాన్ని మనం పారాయణం చేస్తున్నాం। సచ్చరిత్ర సాయిబాబా గురించి, షిరిడీలో తిరిగినటువంటి ఆ పరబ్రహ్మ గురించి పరిపూర్ణంగా, ఆయన భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ఆయన భక్తులతో ఎలా ఉండేవారు, ఆయన లీలలు మహిమలను కూడా వర్ణించింది। అలాగే ఆ రోజుల్లో భక్తులు ఎవరైతే బాబా భౌతిక శరీరాన్ని చూచారో, వారు బాబా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి అనుభవాలేమిటో కూడా మనకు ఈ సచ్చరిత్ర ద్వారా తెలియజేస్తున్నారు హేమాధిపంత్ గారు। సచ్చరిత్ర పారాయణం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా అనేకసార్లు మనం అనుభవించేది, బాబా మన ప్రక్కనే ఉన్నారనేటువంటి, బాబా ఆ కథలను, ఆ సచ్చరిత్రలో కథలను మనం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు, అంటే నేను చదువుతున్నప్పుడు అంత ప్రత్యేకంగా మనం అంత అనుభూతి పొందలేం, కానీ ప్రత్యేకంగా వింటున్నప్పుడు మాత్రం పూర్తిగా చాలామంది భక్తులు పొందే అనుభవం ఏమిటంటే, మనం ద్వారకామాయిలోనే ఉన్నామా, మనం బాబా భక్తుల మధ్య ఉన్నామా, బాబా మనతో పాటే ఉన్నారా అనిపించేటువంటి అంత అనుభూతిని మనం పొందుతున్నాం। ఆయన ఉన్నారా లేరు అని ఎవ్వరూ అనరండి, ఉన్నారు। అందుకనే ఇప్పుడు షిరిడీకి వెళుతున్న వాళ్ళు, 90 ఏళ్ళైందండి బాబా మహాసమాధి చెంది, ఈ 90 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికే కాదండి, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అయినా బాబా షిరిడీకి వెళ్ళిన ఎవరైనా భక్తులు అక్కడ ఆ మందిరంలో బూటీ వాడ అని చెప్పబడకుండా సమాధి మందిరం అని చెప్పబడుతున్నటువంటి ఆ సమాధి మందిరం లోపలికి వెళ్ళగానే మనకు సాక్షాత్కరిస్తారండి అపూర్వమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటిది ఆ విగ్రహం, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పెద్ద ఆ మందిరము లోపల, హాల్ లోపల కూర్చుంటే మనల్నే చూస్తున్నారా అనిపిస్తుందండి। దివ్యమైనటువంటి మంగళ విగ్రహం అండి అది, అంత దివ్యమైన మంగళ విగ్రహానికి ముందుండేటువంటి సమాధిని కానీ ఆ విగ్రహాన్ని కానీ చూస్తే చాలిక ప్రపంచంలో మనం అన్నీ మర్చిపోతాం। ఎంతోమంది నాస్తికులు, ఎంతోమంది భగవంతుడంటే అసలు ఏమాత్రం ఇష్టపడనటువంటి వాళ్ళు కూడా ఆ మందిరంలోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి సమాధికి తల ఉంచి వాళ్ళ అహంకారాన్ని పోగొట్టుకొని బాబా సేవకులయ్యన్నారు। అలాంటి ఆ దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది విగ్రహం కాదండి, అనేక చోట్ల అనేక ప్రదేశాలలో మన ఇండ్లల్లో మన వెంబడే ఉన్నాడా అనిపించినటువంటి ఆ బాబా యొక్క లీలను చూస్తుంటే హేమాధిపంత్ గారి 45వ అధ్యాయాలు అంటారు, అనంతమైనటువంటి శక్తి అండి బాబాది। అందుకనే అనేక సందర్భాలలో పాటలో గుర్తు చేస్తూ ఉంటాను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహదేవా, షిరిడి సాయి మహదేవా, అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా, అంతటా అన్నింటిలో పదార్థాలలో కూడా జీవం ఉండని, జీవం లేకపోని, ఫోటోలోనే కానీ విగ్రహంలోనే కానీ వ్యక్తిలో కానీ అనంతంగా కనిపిస్తున్నటువంటి ఆయన లీలలు, ఆయన మహిమలేమిటో మనం అనుభవిస్తున్నాం। అలాంటి అనంతమైనటువంటి శక్తి ఇప్పటికీ ఉంది। ఆ రోజులలో బాబాను చూచినటువంటి వాళ్ళు, ఈ రోజున మనం ఎవ్వరం బాబాను చూడని వాళ్ళమే అందరం,
ఎవరైతే బాబాను చూచారో వాళ్ళు పొందినటువంటి అనుభవాలు ఏమిటో వాళ్ళకి ఏ రకంగా బాబా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలలో మార్పు కలిగించారో ఈ 45వ అధ్యాయంలో హేమాధిపంతు చెప్తున్నారు. దాంట్లో ముందు ఉపోద్ఘాతంలో చెబుతూ పతివ్రత భర్తను ఎంత చక్కగా గౌరవిస్తుందో అలాగే గురువు ను భక్తుడు కూడా శిష్యుడు కూడా అలాగే గౌరవించాలని హేమాధిపంతు అంటారు. భర్తను పతివ్రత గౌరవించే దాంతో శిష్యుడు గురువును గౌరవించే దాన్ని పోల్చడం ఏదైతే ఉందో అది సరైనది కాదేమో అంటారండి హేమాధిపంతు. ఎందుకంటే భర్తను భార్య పతివ్రత ఆ రకంగా గౌరవించడం అనేది లౌకికమైన మమకారాలకు సంబంధించింది, కానీ జీవన పరమావధి ఏదైతే ఉందో ఆత్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో అది అందించేటువంటి గురువు విషయంలో ఆ రకంగా మమకారాలు లేకపోతే ఆ రకమైనటువంటి లౌకికమైనటువంటి విషయాలకు సంబంధం లేకుండా ఉండేటువంటి ఈ పోలిక ఏదైతే ఉందో ఆ పోలిక కాదు, దానికంటే చాలా గొప్పది అంటారండి. ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ భర్త కానీ ఎవ్వరు కూడా ఏ బంధువు కూడా మనకు వెంబడి రారు ఏ విషయంలో కూడా వెంబడి రారు, కానీ గురువు ఆశీర్వచనం వల్ల ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నాం. అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు మీద మనకు ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం ఆ గురువు చెప్పిన దాన్నే మనం ఆచరణలో పెడుతూ ఉండేటువంటి ఓపిక ఈ విషయాల గురించి గుర్తు చేస్తూ ఒక కథ చక్కగా గుర్తు చేశారండి. శ్రద్ధగా వినండి. ఆ రోజుల్లో బాబాను నమ్ముకున్నటువంటి బాబాను చక్కగా ఆయనకు సేవ చేసుకున్నటువంటి భక్తులు పొందినటువంటి సంశయం ఏమిటి, ఏ రకంగా ఆ సంశయాన్ని బాబా వాళ్ళకు ఆ సంశయాన్ని పోగొట్టారు భౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత అండి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ 45వ అధ్యాయంలో ఒక కథను చెప్తున్నారు. హరిసీతారాం దీక్షిత్ గురించి ఈ సత్యత్తులోనే అనేక సార్లు మనం గుర్తు చేసుకున్నాం ఆయన గురించి. ఆ హరిసీతారాం దీక్షిత్కు బాబా చెప్పేవారు పురాణాలు చెబుతూ ఉండని, కాబట్టి ఆయన సాఠేవాడలో కానీ ఎక్కడైనా ప్రదేశంలో సాయంకాలాలు కూడా పురాణాలు చెబుతూ ఉండేవాడు. ఏకనాథ భాగవతం ఇలాంటి పురాణాలను అలా చెప్పేటువంటి ఆ హరిసీతారాం దీక్షిత్ ఒకసారి సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత ముంబాయిలో కాకా మహాజన్ గారి ఇంట్లో సత్సంగం జరుగుతున్నదండి. ఆ దీక్షిత్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇది బాబా మహాసమాధి చెందిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను. సాయిబాబా భక్తుడు హరిసీతారాం దీక్షిత్ పురాణం చెప్తున్నారు నవనాథ చరిత్ర. ఈ నవనాథులు అనేటువంటి వారి చరిత్రలో అప్పుడు ఆయన చెప్తున్నటువంటి పురాణాంతర్గతంగా ఉండేటువంటి కథ ఏమిటంటే, జనక మహారాజు అంతిమ స్థితిలో ఉన్నాడండి. ఇంకా కొద్దిసేపట్లో ఆయన కొద్ది రోజుల్లో ఆయన కాలం చేయబోతున్నారు జనక మహారాజు. అలాంటి జనక మహారాజుకు ఆ మంచం చుట్టూత 9 మంది మహానుభావులు పెద్దవాళ్ళు ఋషులు లాంటి వాళ్ళు ఉండి అంతిమ సమయంలో ఆయనకు సూచనలు ఇస్తున్నారు. భక్తి అంటే ఏమిటని ఒకరు, కర్మ అంటే ఏమిటంటే ఒకరు, ప్రాణం పోయిన తర్వాత ఏ రకంగా ఉంటుంది ఇట్లా చెప్తున్నారు. ఆ చెప్తున్న దాన్ని ఈ దీక్షిత్ గారు చక్కగా వివరిస్తున్నారు పురాణములు. పిప్పలాదుడు వీళ్ళందరూ ఆ రోజుల్లో ఆ జనక మహారాజు చుట్టూత ఆ మంచం చుట్టూత ఉండి ఆయనకు సలహాలు ఇస్తున్నారు. ఆయన అంత్యదశలో ఉన్నారు జనక మహారాజు. ఈ కథను పురాణం చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు దీక్షిత్ గారు. పురాణం ఆ రోజుకు అయిపోయిందండి. అయిపోయినప్పుడు మాధవరావు దేశపాండే, ఆయనను బాబా శ్యామ అని పిలిచేవారు, ఆయన ముంబాయిలోనే ఉన్నాడు. ఈ సత్సంగంలో అదే ఈ పురాణం చెబుతూ ఉంటే ఎదురుగా కూర్చొని వింటున్నాడు. పురాణం అంతా అయిపోయిన తర్వాత పుస్తకం పక్కకు పెట్టి ఆయన పక్కన కూర్చొని ఆ మాధవరావు దేశపాండే పక్కన కూర్చొని ఈ హరిసీతారాం దీక్షిత్ అన్నారట, శ్యామగారు కథ బాగుంది కదా అన్నారు. చాలా బాగుంది, మీరు చెప్తున్నారు బాగుండదా, చాలా బాగా చెప్తున్నారు. కానీ శ్యామగారు నాకు ఒక చిన్న సందేహంగా ఉంది. ఏమిటి అని అడిగాడు. ఏం లేదు, జనక మహారాజుకు అంతిమ సమయంలో 9 మంది ఆ రకంగా సలహా ఇచ్చారు కదా, మరి అదే రకంగా చివరి సమయం వస్తుంది నాకు కూడా అంత్య సమయం, అప్పుడు మరి నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటారా అని దీక్షిత్ శ్యామతో అన్నారట. వెంటనే శ్యామ అన్నారట, ఏమిటి స్వామి, దీక్షిత్ గారు కాకాని పిలిచినటువంటి మీకు బాబా ఎన్ని సలహాలు ఇవ్వలేదు, ఎన్ని రకాలుగా మీకు ఆధ్యాత్మికమైన విషయాలు మీకు చెప్పలేదు, అవన్నీ మర్చిపోయారా అన్నారు శ్యామ.
అప్పుడు దీక్షిత్ అన్నారు, అవన్నీ చెప్పారయ్యా నాకు గుర్తే ఉంది, కానీ ఇప్పుడు నేను నాకు ఉండే సందేహం ఏమిటంటే ఇప్పుడు బాబా లేడు కదా, చెప్పారు బానే ఉంది, నాకు అంత సమయం ఏదైతే వస్తుందో అప్పుడు ఆయన మరి ఆలోచన చేస్తే నాకు ఇప్పుడు లేరు కదా అన్నారట. అంటే ఆ మాట విని ఎందుకయ్యా దీక్షిత్ గారు అట్లంటావు, ఎంతో అదృష్టవంతులం కాబట్టి మనం బాబా మీద మనకు ఉన్నటువంటి భక్తి అనేటువంటి ఈ ఆభరణం ఏదైతే ఉందో అదొక భక్తి అనేది ఒక గొప్ప ఆభరణం అనుకో, ఆ ఆభరణాన్ని మనకు మనమే వేసుకోలే బాబా మన మెడలో వేశారు, ఎంత అదృష్టవంతులం మనం, మీరేమిటి ఈ రకంగా అనడం, బాబా లేడని ఎప్పుడు అనకండి, ఆయన ఎప్పుడు మన వెంబడే ఉంటాడు, ప్రత్యేకించి మీరు చెప్పారు కదా అంత్య సమయంలో ఉంటారా, తప్పకుండా మీకే చెప్పారు అంత్య సమయంలో నీకు విమానం పంపిస్తానని, మరి మీకు ఎందుకు సందేహం కలిగింది అన్నారు శ్యామ. లేదయ్యా నాకు సందేహంగానే ఉంది, నాకేదో కాస్త భయము దిగులుగా ఉందన్నారట. ఎంత చెప్పినా కూడా ఆ దిగులు భయం పోలేదని, అందుకనే చెప్తారు చూడండి ఏ రోగానికైనా మందు ఉంటుంది కానీ దిగులు మాత్రం పోగొట్టుకోవడానికి మందు ఉండదు, దానికి మళ్ళా గురువే ఏదైనా అనుగ్రహాన్ని ఇవ్వాలి. ఆ రకంగా దిగులుతో ఆ ఆలోచన చేసి ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయింది. మొరనాడు ఏమైంది, మామూలుగానే టైం కూర్చున్నాడు, పురాణం చెప్తున్నాడు హరి సీతారాం దీక్షిత్, చెప్పాను కదా నవనాథ చరిత్ర, మామూలుగానే ఆ 9 మంది ఏం చెప్తున్నారో జనక మహారాజు చెప్తున్నాడు దీక్షిత్. దీక్షిత్ గారు చెబుతుంటే ఎదురుగా కూర్చున్నటువంటి శ్యామ పక్కకు వచ్చి ఒక ఆయన కూర్చున్నాడండి. ఆ కూర్చున్నటువంటి వ్యక్తి ఈ శ్యామతో చెవులో ఏదో గుసగుసలు ఆడుతున్నారు. దీక్షిత్ గారికి కోపం వచ్చింది, ఏమిటి నేను ఇక్కడ పురాణం చెప్తుంటే మీరిద్దరు ఏదో గుసగుసలాడుతున్నారు అన్నారు దీక్షిత్ గారు. వెంటనే శ్యామ అన్నారు, ఈయన పేరు ఆనందరావు పాకడే, ఈయన బాబా ఆయనకు కలలో కనిపించారట, ఎలా కనిపించారో ఏం చెప్పారో చెప్తున్నాడయ్యా నా చెవులో, అంతేగాని నీకు ఇబ్బంది కల్పించాలని అనుకోలేదు అన్నాడట శ్యామ. అప్పుడు వెంటనే దీక్షిత్ గారు అన్నారు, ఈ పురాణం మూసేస్తాను, ఈ పురాణం చెప్పడం మానేస్తాను, బాబా కనిపించాడు అంటున్నారు కదా, బాబా ఏదో చెప్పాడని అంటున్నారు కదా, ఆ చెప్పేది ఏదో మనమందరం వినొచ్చుగా, చెప్పమనండి పెద్దగానే చెప్పమనండి అందరం విందామన్నాడట దీక్షిత్. సరే పురాణం ఆగిపోయింది. అప్పుడు ఆనందరావు పాకడే చెప్తున్నాడు, నిన్న రాత్రి నాకు కలలో బాబా కనిపించాడు, లోతైనటువంటి సముద్రంలో నడుముల లోతు నీళ్ళల్లో మునిగిన నేను అలా నడుముల లోతు నీళ్ళల్లో ఉన్నాను, సముద్రంలో నడుముల లోతు నీళ్ళల్లో ఉన్నాను, ఎదురుగా కనిపించారండి ఎవరు సాయిబాబా, ఎంత గొప్ప సింహాసనం, రక్త ఖచ్చిత సింహాసనం అది, ఆ అలల మీద సముద్రపు అలల మీద ఆ సింహాసనం మీద అంత గొప్ప రత్న ఖచ్చిత సింహాసనం మీద బాబా టీవీ ఎంత చక్కగా కూర్చున్నారు, ఆ మొహంలో తేజస్సు ఆ అబ్బా చాలా గొప్పగా ఉంది, అసలు ఆ సింహాసనం ఆయన కూర్చున్న తీరు అదంతా చూసి నాకు చాలా గొప్ప ఆశ్చర్యం కలిగి ఒక్కసారిగా ఆనందంగా అలా చూస్తూ ఉంటే పక్కనే ఉన్నారు శ్యామ. ఆయన అన్నారు నాతో కలలో, ఆనందరావు ఏమిటి అలా చూస్తున్నావు, అలా చూస్తూ ఆ సింహాసనాన్ని చూస్తూ ఆ రకంగా ఆశ్చర్యపడడం కాదు నువ్వు చేయవలసింది, వెంటనే ఆయన పాదాలు పట్టుకో, ఆ పాదాలను పట్టుకోకపోతే ప్రయోజనం లేదయ్యా, పాదాలకు నమస్కారం చెయ్యని నాకు చెప్పారు. అప్పుడు నేను శ్యామతో అన్నాను, కానీ ఆయన పాదాలు బాబా పాదాలు ఎక్కడున్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, ఆ నీళ్ళల్లో ఉండే పాదాలకు నమస్కారం చేయాలంటే నేను తల ఉంచితే నేను కాస్త మునిగిపోతాను అన్నాడు అన్నాను నేను. అప్పుడు శ్యామ ఏం చేశారు, బాబాను ప్రార్థించారు, స్వామి ఈయన అమాయకుడు, మిమ్మల్నే నమ్ముకున్నాడు, చాలా కష్టాలల్లో ఉన్నాడు, దయచేసి మీ పాదాలకు నమస్కారం చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి, మీరు కాస్త ఉన్నతులు కండి అన్నారు. అప్పుడు బాబా ఆ కొద్దిగా పైకొచ్చారు, అప్పుడు ఆయన పాదాలకు నమస్కారం చేశాను నేను, ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఉన్నతులైతే బాబా ఆయన పాదాలకు నమస్కారం చేశాను. అప్పుడు బాబా ఏం చేశారు, నా నెత్తిన ఆయన చేయి పెట్టారు, భయపడకు నీ కష్టాలన్నీ పోయినాయి, హాయిగా ఉంటావు నువ్వు అని చెప్పి, ఇదిగో ఈ శ్యామకు పట్టు అంచు ఉండేటువంటి ఒక పంచ బహూకరించు అని చెప్పారు బాబా. ఈ శ్యామకు అన్నారు, ఈ శ్యామ ఎవరసలు ఎక్కడుంటాడు నాకు తెలియదు, నేను ఎప్పుడు షిరిడీకి వెళ్ళలేదు, కానీ కాకా మహాజన్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వెళుతుంటాడని నేను విన్నాను, ఈ
తెల్లవారుజామున ఈ రకంగా కలలో బాబా కనిపించి ఆ రకంగా నీ కష్టాలు నీకేమి కష్టాలు ఉండవని నాకు అభయమిచ్చి ఆ రకంగా నన్ను ఆశీర్వదించినప్పుడు నేను అనుకున్నాను ఈ కళ ఇవన్నీ చెప్పి శ్యామ షిరిడిలో ఉంటారని మహాజన్ చెప్తుంటారు కదా మహాజన్ గారి ఇంటికి వెళదామని నేను ఇప్పుడు వచ్చానయ్యా అన్నారటండి మహాజన్ ఇంట్లో ఏం జరుగుతున్నది ఆ సత్సంగం జరుగుతున్నది దాంట్లో దీక్షిత్ గారు పురాణం చెప్తున్నారు మహాజన్ చెప్పాడట శ్రీడి దాకా వెళ్ళనక్కర్లేదు అదిగో శ్యామ ముందే కూర్చొని ఉన్నాడు చూడు అన్నారు అప్పుడు నేను శ్యామ పక్కన వచ్చి కూర్చున్నానండి అన్నారు ఆనందరావు పాకడే అప్పుడు దీక్షిత్ అన్నాడు పట్టుపంచ తెచ్చావా తెచ్చానన్నారు శ్యామ తీసుకోమని పట్టుపంచ అన్నారు అప్పుడు శ్యామ అన్నారు నేను పట్టుపంచ తీసుకోను ఎందుకు నాకు కలలో కనిపించి చెప్పలేదుగా ఆనందరావు పాకడే అనేటువంటి ఒక ఆయన వస్తాడు ఆయన దగ్గర పట్టుపంచ తీసుకొని బాబా నాకు చెప్పలేదుగా మరి నేనెందుకు తీసుకోవాలి అన్నారండి శ్యామ కాకా మహాజన్ అన్నాడు ఏమిటి చిన్నపిల్లలు పోట్లాడుకున్నట్టుగా అసలు మనం బాబా భక్తులమేనా ఆయనేమో నాకు అంత్య సమయంలో బాబా అసలు సహాయం చేస్తాడా అన్నాడు నిన్న ఇప్పుడేమో మీరు పట్టుపంచ తెస్తేనేమో తీసుకోని అంటున్నారు ఆయనేమో నాకు కలలో కనిపించాడు బాబా అంటున్నాడు ఏమిటండి ఇదేనా మనం నేర్చుకున్నది అని కాకా మహాజన్ చాలా వికల మనసు కూడా అయిపోయాడట అప్పుడు మరి ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం శ్రీడికి వెళదామా బాబా ఉన్నారు అక్కడ రామన్ లేదు అప్పుడు సలహా ఇచ్చారు కాకా మహాజన్ రెండు చీటీలు వేద్దాం శ్యామకు పట్టుపంచ ఇవ్వాలి శ్యామకు పట్టుపంచ ఇవ్వనక్కర్లేదు అని రెండు చీటీలు వేసి ఒక పిల్లవాడిని పిలిచి సాయిబాబా ఫోటో దగ్గర ఆ రెండు చీటీలు వేసి ఆ పిల్లవాడి చేత తీద్దాం ఆ చీటీలో ఏమని ఉంటుందో దాని ప్రకారంగా మనం ప్రవర్తిద్దాం అన్నారు పిల్లవాడిని పిలిచారు చీటీలు రాశారు చీటీల్లోంచి ఒక చీటీ తీశారు ఆ చీటీని దీక్షిత్ గారు చూచారు శ్యామా మీకు పట్టుపంచ ఇవ్వాలనే వచ్చిందయ్యా అన్నారట అప్పుడు దీక్షిత్తో శ్యామ అన్నారు దీక్షిత్ గారు పిల్లవాడు తీసినటువంటి చీటీలో నాకు పట్టుపంచ ఇవ్వాలని వచ్చిందని మీరు నాకు చెప్తున్నారు మీరు పట్టుపంచ తీసుకోమంటే నాకు కళలో కనిపించలేదు బాబా చెప్పలేదు నేనెట్లా తీసుకుంటాను అన్నాను కానీ ఇప్పుడు మీరు అంటున్నారు మీకు పట్టుపంచ ఇవ్వాలనే చీటీ అదే చీటీని ఈ పిల్లవాడు తీశాడు అంటున్నారు మీకు పిల్లవాడు తీసినటువంటి చీటీ మీద ఉన్న నమ్మకం బాబా ఉన్నాడు అనేటువంటి విషయం మీద లేదే అసలు నిన్ననే గనక మీరు పురాణం చెప్పినప్పుడు అంత్య సమయంలో నాకు దిగులే లేదు నాకు భయమే లేదు ఎందుకు ఒక్కడు చాలు 9 మంది ఎందుకయ్యా బాబు ఒక్కడు చాలు బాబా అంత్య సమయంలో ఆయన నాకు చక్కగా ముక్తినిచ్చేటువంటి ఆయన అనుగ్రహం వల్లనే నేను ఆ పరమ జీవిత పరమావధిని సంపాదించుకుంటాను మోక్షాన్ని సంపాదించుకుంటాను అని నిన్న ఒక్క ఆలోచన గనక మీరు చేసుంటే మీ మనసులో ఆ దిగులు పోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా మీకోసం మీలో ఉండే మీ మనసులో ఉండే దిగులు పోగొట్టడానికి బాబా ఈ రకంగా లీల చూపించాడేమో ఈ పాగడే బాబాను చూడలేదు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు కళలో చూచాడు ఎలా చూచాడు రత్న ఖచ్చిత సింహాసనం మీద బాబా కూర్చున్నట్టు చూచాడు నిజంగా బాబా రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చున్నాడా లేదే ఓ బండ మీద కూర్చునేవాడు గోనపట్ట సంచి మీద కూర్చునేవాడు ఆయనేమిటి రత్న ఖచ్చిత సింహాసనం మీద కానీ ఆ అంత వైభవోపేతంగా ఆ రకంగా ఉండేటువంటి ఆయనను చూచి ఆశ్చర్యచకితుడైతే పాదాలు పట్టుకోమని నేను చెప్పడం నేనెవరినో ఈయనకు తెలియకపోవడం కాకా మహాజన్ ఇంటికి రావడం ఇదంతా మనం ప్రయత్నం చేస్తే అయిన పనా అన్నీ బాబా ఉండే చేయిస్తున్నాడు కదా అలాగే ఇప్పుడు మీకు అనిపించింది ఏమని చీటీలో కూడా మీకు పట్టుపంచి ఇవ్వాలని వచ్చింది అని చీటీ కానీ చీటీ తీసిన పిల్లవాడికి కానీ వారి మీద ఉండే నమ్మకం బాబా మీద మనకు లేకపోవడమే ఎప్పుడైతే బాబా ఉన్నాడు అనేటువంటి నమ్మకం మన మనం మన మనసులో ఉంటే అంతకంటే మనకేం కావాలి అదండి బంగారం ఏదా బంగారం మనసులో ఉండే నమ్మకం ఆ నమ్మకం గనక మనకు సదిలిపోతే ప్రయోజనం లేదు అందుకనే చెప్తున్నాను దీక్షిత్ గారు మీకు చెప్పగలిగినంతటి వాడిని కాదు మీరు చదువుకున్న వాళ్ళు 10 మందికి పురాణాలు చెప్తున్నారు మీకు నేను చెప్పడమని కాదు ఒక స్త్రీ పతివ్రతగా ఉండినటువంటి ఆమె భర్తను గౌరవించాలి అలాగే బావగారిని కూడా గౌరవించాలి మామగారిని గౌరవించాలి మరిదిని గౌరవించాలి కానీ భర్తకు మాత్రం ఆమె ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా లేకపోతే అట్లాంటిది కనుక ఆ ప్రేమ అభిమానం లేకపోతే ప్రత్యేకంగా భర్త మీద
ఆమెనేమంటారు వేరే చెప్పాలా చెప్పనక్కర్లేదు అలాగే మనకు గురువులు అనేక మంది ఉండొచ్చు అనేక మంది మనకు మార్గదర్శకులు కావొచ్చు తల్లి లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ కన్న తల్లి మనకు గురువు బాబా ఆయన మార్గదర్శకుడు ఆయన నమ్ముకున్నాం ఆయన పాదాలను మనం సేవించుకున్నాం అనేక మంది ఆయన లాంటి వాళ్ళు మనకు అనేక మంది మనకు తారసపడొచ్చు వాళ్ళు చెప్పింది మనం విందాం కానీ ఎవరు ఏది చెప్పినా ఏ పురాణం మనం విన్నా ఏ పురాణం మనం చెబుతున్నా అది బాబాయే మనకు చెప్పిచ్చాడు అనుకుంటే ఈ దివిలే మనకు ఉండదు కదా స్వామి అన్నాడట శ్యామ దీక్షితతో చూడండి ఎంత చక్కటి కథ అందుకనే చాలాసార్లు ఈ పారాయణం ఈ రకంగా ప్రవచనాలలో గుర్తు చేస్తూ ఉంటాను చెప్పేవాడికి ఎప్పుడైనా కూడా ఆచరణలో పెట్టేదానికి ఇబ్బంది పడుతుంటాడని అందుకనే చెప్పేటప్పుడు చెప్పుకుంటూ పోతాడు కానీ అసలు తలస్థితికి వచ్చేటప్పటికి ఏదో ఆలోచన చేస్తాడు అవును నేను నాకు అసలు ముక్తి వస్తుందా ఎవరికండి దీక్షిత గారికి ఆలోచన పల్లెటూరి వాడు చదువు రానివాడు ఆయన చెప్తున్నాడండి దీక్షిత గారికి కారణం ఏమిటి అకుంఠితమైనటువంటి రక్షకమైనటువంటి భక్తి ప్రొటెక్టర్ డివోషన్ అంటారు పూర్తిగా గట్టి నమ్మకం ఇక దాంట్లో ఎక్కడ ఎవరు ఏ రకమైనటువంటి ఆలోచన అరే ఇక వీడు మారాడురా ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఇక బాబానే నమ్ముకుంటాడు అంతటి గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఆయనకు మనకు ఆయన మనకు మోక్షం ఇవ్వడా అండి చాలామంది చెప్తుంటారు స్వామి మాకు ఏదైనా సమస్య ఉంటే కష్టం ఉంటే చీటీలు వేసుకుంటామండి మీరు చెప్పారు కదా 45వ అధ్యాయంలో లాగా అయ్యా చీటీలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అది కాస్త ఆలోచించండి అందుకనే గత అధ్యాయాలలో మనం గుర్తు చేసుకున్నట్టుగా సాయిబాబాకు కుక్క ఇష్టం అనడం చాలా పొరపాటు అండి అట్లాగే చీటీలు వేయడం ఆ చీటీలు అసలు వేయవలసిన పరిస్థితి ఎందుకు బాబా ఉన్నాడు బాబా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి మన మనసులో చంచలత కలిగినప్పుడు మన మనసులో బలహీనత కలిగినప్పుడు మనకు దిగులు కలిగినప్పుడు మనం చీటీలు వేస్తున్నాం కానీ మనం ఒక నిర్ణయం చేయగలిగినప్పుడు ఎప్పుడైనా చీటీలు వేస్తున్నామా అంటే నీకు బలహీనత నీకు భయం కలిగినప్పుడే నువ్వు బాబాను అడుగుతావు బాబా లేనిదప్పుడు భయము కానీ నిర్భయస్థితి కానీ అన్నీ ఆయన యొక్క అనుగ్రహం వల్లనే మనకు కలుగుతున్నాయి ఇంత చక్కటి ఉపదేశాత్మకంగా సమాధికి బాద్ అంటే సమాధి తరువాత కూడా ఆ రోజులలో బాబాను నమ్ముకున్న భక్తులు ఎవరైతే బాబాను చూచారో వాళ్ళకు కలిగిన అనుభవం అండి బాబాను చూచిన వాళ్ళకే ఆ రకమైన అనుభవం కలిగితే మరి బాబాను చూడని మనకే ఏ రకమైనటువంటి ఉపదేశం అండి ఇది మనం ఎవరం బాబాను చూడలేదు కానీ బాబా విగ్రహాలను చూచినా బాబా ఫోటోలను చూచినా మన ఇంట్లో బాబా సచ్చరిత్రను చదివినా ఒక్కటే బాబాను నమ్ముకున్నాను చాలు అనేకమైన జపాలు కానీ పూజలు కానీ దేవుడు ఎన్నెన్నో నియమాలు ఎన్నెన్నో ఆచారాలు ఎంతమంది చెప్తుంటారండి అయ్యో మన బాబాకి అవన్నీ నియమాలు లేవే మనకు ఆచారాలు ఏం లేవే మనకేం పద్ధతులు లేవే అయితే మనకు మోక్షం రాదా అని దిగులు పడనక్కర్లేదు ఎంత చక్కగా ప్రేమతో బాబా నన్ను నమ్ముకోండి నా నామం స్మరించండి అన్నాడు చాలు అందుకనే చెప్తారు చూడండి ఎక్కువ నియమాలు పెడితే గొప్ప గురువు అని ఏదో మామూలుగా అరే కాసేపు అప్పుడప్పుడు గుర్తు చేసుకోరా అంటే ఈయనేం గురువు అనుకోవడం ఈ రకంగా ఎప్పుడు మన ఆలోచనలో మనం పొరపాటు చేస్తున్నామే కానీ ఇది మనకు ఒక ఉపదేశం అండి ఈ 45వ అధ్యాయం ఈ 45వ అధ్యాయంలో ఈ రకంగా ఆనందరావు పాకడేకు దృశ్యం ఆ కథలో కనిపించినటువంటి దృశ్యం ద్వారా దీక్షిత గారికి ఏ రకంగా అయితే దిగులు పోగొట్టాడో ఆ కథను చెబుతూ దీక్షిత గారికి ఇంకొక ఉపదేశం కూడా చేశాడు అదేమిటంటే బాబా ఒక బల్ల మీద పడుకునేవాడు ఇంతకుముందు అధ్యాయాలలో మనం విన్నాం ఆ బల్ల ఆయన చివరికి ఆయనకు చాలా విసుగు పుట్టి వచ్చి అందరూ చూస్తున్నారని విసుగు పుట్టి దానికి కాస్త విరగొట్టేశాడు హరి సీతారాం దీక్షిత్ ఓ రోజున బాబా దగ్గరకు వచ్చి బాబా ఆ బల్ల అదే ఆ మంచం గురించి ఆ బల్ల దాని గురించి మీరు అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటారు ఆ మంచం గురించి ఆ బల్ల ఏదైతే ఉందో చాలా గొప్పది అంటుంటారు కదా బాబా మరి ఆ బల్ల మీద మీరు పడుకుంటే నేను చూడాలనుంది బాబా అని దీక్షిత అడిగారట అంటే వెంటనే బాబా అన్నారట బల విరిగిపోయిందిగా ఎట్లా పడుకుంటా చూడండి ఎంత ఎంత సునాయాసంగా చెప్పేస్తాడు సమాధానం విరిగిపోయిందిగా అన్నారట వెంటనే దీక్షిత అన్నట అది విరిగిపోతే ఏం బాబా ఇంకో బల చేయిస్తాను బాబా అంటే 6 అడుగుల పొడవు 1.5 అడుగుల వెడల్పు ఇంకోటి చేయిస్తాడు అప్పుడు బాబా అన్నారట మహాలక్ష్మి కింద పడుకుంటే పైన నేను ఎట్లా పడుకుంటానయ్యా దీక్షిత వెంటనే అట మహాలక్ష్మికి కూడా ఒక బల్ల చేయిస్తాను బాబా
చూడండి ఎంత మాయా. దీక్షిత్ గారు చదువుకున్న వ్యక్తి బాబా, మీరు బల్ల మీద పడుకున్నట్టు మేము విన్నాం కానీ మహాజపతి ఎప్పుడు కూడా బల్ల మీద పడుకున్నట్టు వినలేదే. ఎందుకయ్యా ఆయనతో నిన్ను పోల్చుకుంటాను? ఒక్క మాట నచ్చు కదండి, అదేనండి మాయా. చదువుకున్న వాళ్ళకు పండితులకు వచ్చి మాయ ఇదే. ఆ మాయలో ఆ రకంగా అంటే చివరికి మహాజపతి కూడా ఒక బల్ల చేయిస్తారంటే బాబా అన్నారు. కిందనే సరిగ్గా పడుక్కోలేడు, గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు, తట్టి లేపినా కూడా ఆ నిద్రకు బానిసైన వాడు లేవలేడు. నేను గుండె మీద చేయిబెట్టి చెప్తూనే ఉంటా, అది డబ్బు 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 కాదురా, రామ్ 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 అంటూ చక్కగా ఆనందంగా పడుకో నాయన అని చెప్తాను. ఓ భక్తా అని పిలిచి అంత చక్కగా ఆ మహల్సపతికి అట్లా నేను చెప్తాను. కిందనే సరిగ్గా పడుకోలేడే వాడు ఆ బల్ల మీద ఎలా పడుకోగలుగుతాడు? ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రపోతారో వాళ్ళు పడుకుంటారా కాక అన్నాడట. అది యోగ నిద్ర ఇదంతా అని బాబా అన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చేస్తే అది వాళ్ళకప్పుడు భగవంతుడు ప్రాప్తం చేస్తాడంతే. నేనప్పుడు ఆ బల్ల మీద పడుకున్నానంటే అప్పుడు అది జరిగింది, కానీ అప్పుడు అలా భగవంతుడు నాకు ఆ శక్తిని అది నాకు ప్రాప్తం చేస్తాడు, కానీ ఇప్పుడు చేయమంటే నేను చేయలేను. అందుకోసమే ఈ అధ్యాయంలో ఈ కథతో హేమాధిపంత్ 45వ అధ్యాయాన్ని ముగిస్తూ దాంట్లో ఉండే విశేషాన్ని గుర్తు చేసుకున్నాం మనం. కృష్ణుడు చిటికిని వేలి మీద 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఉంచారండి. ఎప్పుడు చిన్నతనములో అట్లాంటి వాడు మొత్తం యుద్ధములు ఆయన ఒక్కడే చేయొచ్చు కదండి, అంతా లేదు. అంత శక్తిమంతుడైనప్పటికీ కూడా యుద్ధం చేయించాడు. అట్లాగే అప్పుడు చేశావు కదా, అప్పుడు అరకంగా రాక్షసులను చంపావు కదా, నువ్వెందుకు చేయకూడదు కదండి. ఏ భగవంతుడైనా ఆయనకుండే శక్తి మహిమ అనేటువంటిది ఎలా ప్రాప్తమవుతుందనేది భాగవతంలో కానీ రామాయణంలో కానీ మనం వింటున్నట్టుగానే ఇక్కడ కూడా మనం సచ్చరిత్రలో వింటున్నట్టుంటుంది. ఇది భాగవతమే, ఇది కూడా భగవంతుడి చరిత్రే. గురువుగా పూజించబడినటువంటి సాయినాథుడి చరిత్ర అని గుర్తు చేసుకుంటూ, సాయినామెదలచు మనసా సాయి పదములె నమ్మి సద్గతిని పొందగా, సాయి పదములే నమ్మి సద్గతిని పొందగా, సాయి నామమే దల్లచు మనసా, నేనన్న అహమేల మనసా, నీకంతు భట్టని వేళ గతి ఎవ్వరే మనసా, నీకంతు భట్టని వేళ గతి ఎవ్వరే మనసా, సాయి నామమే దల్లచు మనసా, అటు ఇటు తిరగకే మనసా, 600 అయినా సాయి పదములే నమ్ము, 600 అయినా గురువు పదములే నమ్ము, సాయి నామమే దల్చు మనసా, కోర్కెలతో కొలవకే మనసా, నీ క్షేమాన్ని గోరు బాబాదే భారమును, సాయి నామమే దల్చు మనసా, తనువుతో మదమేల మనసా, తరియింప జన్మకు సాయియే శరణుయని, సాయి నామమే దల్చు మనసా, ఘనుడవని పొగిడేరు మనసా. ఓ సాయిబాబా భక్తుడండి అని పొగుడతారండి. ఘనుడవని పొగిడేరు మనసా, ఘనుడవని ఒప్పంగి సాయినే మరువకు, ఘనుడవని ఒప్పంగి సాయినే మరువకు, సాయి నామమి దలచు మనసా, కోపతాపాలేల మనసా, తను ఉన్న వరకు సాయినే నమ్ముకుని, కోపతాపాలేల మనసా, కడతేరు దారిగను మనసా, కడతేరు దారిగను మనసా, కరుణించు రాజేంద్ర నుతునిగను మనసా, కరుణించు రాజేంద్ర నుతునిమగను మనసా, సాయి నామమె దలచు మనసా, సాయి నామమె దలచు మనసా, సాయి నామమె దలచు మనసా. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.